ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ. ఇప్పుడు మన కావాలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్, పివిసి సైన్మికౌ, పియు కోటింగ్, మాడ్యులరీ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇటు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తీజ కాంప్లెక్స్. కావలి సంప్రదించవలసిన నెంబర్ 9553481732. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, నా తోటి కౌన్సిలర్లకి నా నమస్కారం. కరోనా టైంలో ఇప్పుడు బీసీ అంటారు. కరోనా టైంలో ఏం చేస్తారంటారు అందరూ? అప్పుడు మా అన్న ఇంటింటికి, ప్రతి కౌన్సిలర్కి ఇంటింటికి తిరిగి తిరిగి ఒక్కో రోజు కాకుండా వాలంటీర్లకి ఇంటికి పోయి వాళ్ళ అగసాట్లు చూసి, ఇప్పుడు బిల్లప్ పడతారు అందరూ. వాళ్ళ ఇంటికి కూడా మేమే హెల్ప్ చేసినామన్న పోయి. ఇప్పుడు ఏదో బీసీలు అంటున్నారే వాళ్ళు, మేము లేకపోతే చచ్చిపోయిన రపద్దు. మా అన్న ఆదేశం వరకు మేము మా ప్రాణాలు తగ్గించి మా వాలంటీర్లు, మేము కౌన్సిలర్లు ఎంత ముందరపడి కష్టపడి మాకు తెలుస్తున్నది. ఇప్పుడు ఏమో ఎన్నుకుని మాట్లాడదు కాదు అందరూ. అప్పుడు ముందరకు వచ్చి కరోనా వచ్చి ముందరు వచ్చి పనిచేసింది అంటే మేము ఒప్పుకుందాం. ఇప్పుడు ఇప్పుడు దేప పెద్ద కూటమి కూడా వచ్చాడని చెప్పి వెనకటి తిరిగేది కాదు అన్నా. మేము ఎంత కష్టపడి మాకు తెలుసు. మా అన్న గుడ్ మార్నింగ్ అంటే సొంత కబ్జాలు వేసేది, మీరు రాష్ట్రంలో మీరు కబ్జాలు చేసుకుంటారేమో. మా అన్న ఇంటింటికి తిరిగి ఒకళ్ళ కష్టాలు తెచ్చుకుంటున్నాడు, కబ్జాలు కాదు చేసేది. చేనేత రంగానికి ఎంత మేలు చేసినాడో ఈ పొద్దు చేనేత తెలుస్తుంది. మీకేం తెలుస్తుంది? బిల్లప్ కొట్టే వాళ్ళకి మీ వెనకంటే బిల్లప్ కొట్టిన అక్కడ తప్ప కష్టం చేసిన ఒక్కడిన కొడుకు లేడు. ఎవడైనా కానీ మా అన్నని ఏదన్నా మాట్లాడితే మా అభిమానులు, రాజకీయం కాదు, మా అన్నకి అభిమానులు సపరేట్గా ఉన్నారు. ఎవడు ఏం కొట్టాడు మాకు కూడా తెలియదు. తర్వాత మమ్మల్ని అనొద్దండి, మా జవాబుదారు కానే కాదు. మళ్ళీ ఏమి ఎవడేం కొడతారు తెలియదు. నువ్వు ఇప్పుడు బిల్లప్ కొట్టుకొని మైకి ఇక్కడ కనపడుతూనే నేనే బిల్లప్ మగోడు అని మాట్లాడుతాను అంటే ఒకడు లే, బాగా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవడు అబద్ధం హెల్ప్ చేసినా గుర్తుపెట్టుకోండి. కరోనాలో ఇంట్లో దూరుకుంటే మేమే హెల్ప్ చేసిండేది. కరోనాలో నువ్వు లోన్లు ఇంట్లో దూరుకుంటే ఈ పిల్లలకి, ఇంట్లో పిల్లలు బాగాలేకుంటే మేము హెల్ప్ చేసినాము. ఇప్పుడు లోరో రాజకీయం చేసేది కాదు. కరెక్ట్ మగోడు ఎవడని ఉంటే బయటకు వచ్చి రాజకీయం చేయండి. ఎవడు రాజకీయం చేసే చేత కాదు. ఒకనికి పోయి మాట్లాడదు ఒకడు. నీకు ఏమరా ప్యాకేజీ తీసుకొని లెక్క తీసుకొని మీరు మాట్లాడేది? మీ మా దేశం ఎంత కష్టపడుతున్నావు? ఇప్పుడు రోజు తిరుగుతున్నాము ప్రజల లేవికి. ప్రజల్లో మాకు అభిమానం ఉంది, మీకేంది? పోయి బిల్లప్ కొడుతున్నా అక్కడ మీరంతా పోయి పోయి మైకులు పెట్టుకొని చెవులో చేతులు పెట్టుకొని మీరు మాట్లాడిన రోజులు మీరంతా. మేము లోకల్ దిగి అమ్మ అయ్య అడుక్కుంటున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏ కష్టం వచ్చినా ఏం లేదు వచ్చినా గోడు వాటర్ రాదంటారా? వారం రెండు రోజులు నీ నీళ్ళు వస్తాయి, పోయి చూసుకొని గేర్లకు పోయి ఊరికి మైకులు వచ్చి మాట్లాడదు కాదు. లే ఎవడనే కానీ ఎక్కువ ఎవడని మాట్లాడితే నా కూడా ఎవరు చెప్తానా? మగోడైతే ఓట్ల దగ్గర పోయి పోయగాలంటే మా మైకులు పెట్టి మాట్లాడదు కాదు, గేర్లు పోయి ఓటు అడుక్కో. చేతన అయితే ఎవడైనా ఎక్స్ట్రా మాట్లాడితే నా కూడా ఎవరు చెప్తా? ఏం ప్రజలు మేలు చేయలేదా? మేమేమన్నా ఎవరితో రూపాయి తినేమా చెప్పు? ఎవరితో రూపాయి పిలిచామా? ఎవరితో రూపాయి తినేమా? మన ఎవరన్నా ఎంత ప్రజలు కష్టపడి ఎంత పోతానో మాకు తెలుసు. అవన్నీ మాకు సార్లు పడి మా అన్న ప్రతిరోజు డైలీ వాటిలేకపోండి, తిరగండి, ప్రజల సమస్య తెలుసుకోండి. ప్రతిరోజు ఒక్క రోజు కాదు, గుడ్ మార్నింగ్ జ్వరం వస్తాను గుడ్ మార్నింగ్ పోతాను, జ్వరం వచ్చి ఇంట్లో బాగాలేకుండా ప్రతిరోజు గుడ్ మార్నింగ్ పోతాను. మాకు తెలుసు ఒకసారి మీరు ఏం చూసారు? ఎప్పుడైనా చూసినారా? పొద్దున ఏసీలో కూర్చొని 9 గంటలు లేచేవాళ్ళు మీరంతా. మేము పొద్దున 5 గంటలు లేచి గెరలేకపోయాళ్ళు మేము. వాళ్ళు బాధ ఏమో లక్షలు ఏమి వాళ్ళు తింటానారా? వాళ్ళ ఇబ్బంది ఉందే ఏంది అందరూ మాకు తెలుసు అవన్నీ. మీరు ఏసీలు కూర్చొని ఏసీలు మాట్లాడుతుంది అందరూ. తర్వాత ఏం జరుగుతుందో తెలుసు మీకే. రాజకీయం చేసుకోండి, లక్ష్యం ఓట్లేకపోండి, తిరగండి. మీరు ఎక్స్ట్రా మాటలు ఎవడన్నా మాట్లాడితే మళ్ళీ మేము కౌంటర్ వేసి మళ్ళీ మా కౌంటర్ వెళ్ళాం కొంటే తర్వాత మీ ఇష్టం. ఆడికని రెడీ పా, మీ ఇంటికాడికి వస్తాం పా. ఎవడు రమ్మ ఛాలెంజ్ చేయమను? ఎవడని ఛాలెంజ్ చేయరా? మగోడైతే ఇంటికాడ నేనే వస్తా. ఎవరు అవసరంలే? ఇన్నాళ్ళు అంజని ఎవడు చూడలేదేమో, నేనే జీవిస్తా. ఎందుకని ఆడికని ఉపకొడతావు? ఇంత కష్టపడి ఇంత మంచి పనులు చేస్తానని కూడా ఇంత ఇష్టదారు మాట్లాడతారా? నీళ్ళు రాదంటావు ఎవడు ధర్మ ఫ్రిడ్జ్లోకి అడుగుపోయి అడుగుమని నీళ్ళు రాలేదని వాడు వారం 10 రోజులు నీళ్ళు రావంటాడు గోడు. నీళ్ళు అయిపోయింటా నువ్వు సుమిత్ర చెప్పిరా? ఆట చెప్పు ధర్మాన సుమిత్ర తెప్పిస్తానని చెప్పు. నీళ్ళు శాశ్వతంగా ఉంటాయి, సుమిత్ర తెప్పిస్తానని చెప్పు. ఇష్టస్థానం యా ఆటకు నోరుకు యా ఆటకు మాట్లాడు మాట్లాడమే నోరుకు అద్దపోతున్నాడు రావుతన్న. అరే ఎవరిని ఎట్లా కష్టపడతాను? కేతి రెడ్డి అనేవాడు ఎట్లా కష్టపడుతున్నాడు? రయ్య అనగా పొగలనగా ఫ్రిడ్జ్లో తిరిగి అమ్మ అక్క అయ్యా తమ్ముడు అనుకుంటా ఎన్ని అగసార్లు పడుతున్నాడు. ఒక రోజా రెండు రోజుల
అక్కయ్యో పక్క, కిష్టన్న పక్క, మీ కంసరావు పక్క, ఇంత కష్టపడతా అంటే మీ కళ్ళకి ఏం పెట్టారు కళ్ళలోకి? మీకు ఇంత కష్టం కళ్ళకి తెల్లదా? మీకు ఏమన్నా మాట్లాడేటప్పుడు ఆ చూసి మాట్లాడండి. ఓటు ఆడుకుంటారు, లచ్చంగా ఓటు ఆడుకొని తిరిగి కౌంటర్ ఎవడన్నా వేయాలి అనుకున్నాడా? వానికి మూడినట్లే మళ్ళీ ముల్లాజా లేదు. అట్లా కాకుండా మీ పని మీదేదో, మీ రాజకీయం మీరేదో చేసుకోండి. మీ దానికి అడ్డం రావు. మీకు ఎవరు అడిందుకు అడ్డం చేయలేదు. ఓటు ఆడుకోండి, ఓటు చేయించుకోండి అంతే. కానీ ఎక్స్ట్రా మాటలు ఎవడన్నా మాట్లాడితే మాత్రం మళ్ళీ చేనేతలు మబ్బు పెట్టేది. ఎవరు ఏం చేసేలే ప్రజలు తెలుసు, ఎవరు ఎంత ఎంత కష్టపడుతున్నారో, ఎవరు ఏం పని చేస్తున్నారో, అవన్నీ కాదు. చేతనైతే ఓటాడుకోండి, ఓటు వేయించుకోండి అంతేగాని ఎక్స్ట్రా మాటలు ఎవరు మాట్లాడరు. దయచేసి ముక్క చెప్తానా, ఎక్స్ట్రా మాటలు మాట్లాడితే పరిశ్రమలు వేరే ఉంటాయి. నమస్కారం. కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి.